వీట్ గ్రాస్ సార్ ఇది గోధుమ గడ్డి వీట్ గ్రాస్ గోధుమ గడ్డి సార్ ఇది విత్ ఇన్ 7 డేస్ గ్రాస్ ఏ యూజ్ చేస్తాం సార్ ఇది 8-9 డేస్ గ్రాస్ అయితే వేస్ట్ ఉంటది సార్ అది సో మనం ఏంటంటే 7 డేస్ గ్రాస్ లో టేస్ట్ వేరే ఉంటుంది ప్లస్ ఫ్రెష్ గా ఉంటుంది ఎప్పుడెప్పుడు కట్ చేసి కస్టమర్స్ రాగానే చేసి ఇచ్చేస్తాం సార్ ఇది ఇది గోధుమ గడ్డి సార్ దీని వల్ల హిమోగ్లోబిన్ బ్లడ్ సర్క్యులేషన్ క్యాన్సర్ పేషెంట్స్ కిడ్నీ స్టోన్ ప్రతి ఒక్క కస్టమర్ కి అన్నిటికీ పనిచేస్తారు సార్ నార్మల్ వాళ్ళు కూడా తాగొచ్చు పేషెంట్స్ కూడా తాగొచ్చు బాగేందంటే రెస్పాన్స్ క్యాన్సర్స్ వాళ్ళకి బాగా పనిచేస్తుంది సార్ ఇది సో ఇప్పుడు మన లాంటి వాళ్ళం ఉన్నాము ఎవరైనా ఒక డైలీ ఒక 1 గ్లాస్ తాగితే బాగుంటుంది ఎవరైనా తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు సార్ చాలా మంచిది ఇది ఏంటంటే మనం ఒక గ్రీన్ బ్లడ్ తాగుతున్నాం అన్నట్టుగా ఇది అనుకోండి దీంట్లో కూడా సేమ్ మసాలా మిక్స్ చేస్తారు మసాలా సేమ్ లే సార్ హనీ లెమన్ జింజర్ సార్ మూడు కొంచెం వైట్ పెట్టుకోండి ఏ వాటర్ సార్ వాటర్ సార్ వాష్ చేయడానికి వాష్ చేయడానికి సార్ ఇది ప్రతి జ్యూస్ కి వేరే వేరే జాట్ వాడతారా వేరే అంటే ఇప్పుడు ఎట్లా అంటే సార్ వీట్ గ్రాస్ కి ఒకటి ఏదైనా వాడుకోవచ్చు అలోవెరా కి జింజర్స్ కి దానికి ఒకటి వాటర్ వేసి గ్రైండ్ రెడీ సార్ విత్ ఇన్ 2-5 మినిట్స్ లో రెడీ చేసేస్తాం సార్ ఓకే నురుగు తీసాను సార్ ఇది నురుగు తాగొచ్చు సార్ దీంట్లో హనీ లెమన్ జింజర్ వేసుకోవచ్చు సార్ మేడం ప్లెయిన్ గా అవుతా డైరెక్ట్ ప్లెయిన్ తీసుకుందాం ప్లెయిన్ తాగడం బెస్ట్ లేదా కలుపుకొని మిక్స్ చేసుకొని తాగడం బెస్ట్ సార్ ఏదైనా ప్లెయిన్ తాగడం బెటర్ సార్ ప్లెయిన్ వల్ల మనకి ఇది కొంచెం స్టార్టింగ్ ఏంటంటే సార్ కొంచెం వాంతింగ్ వచ్చినట్టుగా అవుతుంది ఇవి కలుపుకొని తాగామనుకోండి కొంచెం అలవాటై వరకు మనకు ప్రాబ్లం ఉంటుంది సార్ దాని తర్వాత తాగుతూ ఉంటే మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుస్తూ ఉంటుంది సార్